గవర్నమెంట్ కి లెక్కలేని తరంతో ఇష్టానుసారంగా డబ్బులతోనే రాజకీయం చేయొచ్చు, సప్రెషన్తో రాజకీయాలు చేయొచ్చు, బెదిరించి రాజకీయాలు చేయొచ్చు అని, కుట్రలతో రాజకీయాలు చేయొచ్చు అని చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడేంటి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రేంటి? తెలంగాణలో కేసీఆర్ గెలిస్తే ఈయనకెందుకంత ఆనందం? ఈయన ఎమ్మెల్యేలు ఎందుకు అంత పాలాభిషేకాలు చేసేస్తారు? ఎప్పుడు నువ్వు చెయ్యి అలయన్స్ పెట్టుకుని, తప్పలేదు నేను చెప్పే పెట్టుకున్నాను. కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెట్టుకున్నారు? మహాకూటమి మా వాళ్ళు చెప్పారు, మీరు పెట్టుకోండి. కానీ ప్రత్యేక హోదా ఉద్దన్న తర్వాత మీరు చేయడం అంటే మీ ఉద్దేశం ఏంటి? మీకు డబ్బులు వస్తాయనా, లేకుంటే వచ్చి ప్రచారం చేస్తారనా, లేకుంటే అందరూ కలిసి కుట్రలు చేయించారా నా మీద? అంటే రాష్ట్రానికి రావాల్సిన రానియకుండా చేస్తారు. రెండోది, రాష్ట్రం కష్టంతోనే బయటపడదామనుకుంటే ఇక్కడ పనులు జరగనీయకుండా అడ్డుపడతారు. ఏది జరిగినా మీరు భరించలేకపోతున్నారు. వెర్ ఆర్ యూ గోయింగ్? దిస్ ఇస్ వాట్ ఐ ఆస్కింగ్. పబ్లిక్ను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా చర్చించాలి. ఇవన్నీ ఇది రాజకీయం కాదు. రాజకీయం, అభివృద్ధి, భవిష్యత్తు ముడివడి ఉంటాయి. ఆ రోజు మీరందరూ కలిసి నేను తప్ప వేరే వాళ్ళు లాభం లేదనుకుని మీరు నాతో ఉన్నారు. దాంతో ఈరోజు మనం ఒక పద్ధతి ప్రకారం పనిచేసి నిలదొక్కునే పరిస్థితి తీసుకొచ్చాం. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రం పైన బీజేపీ, టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ అందరూ కలిసి కుట్ర చేసే పరిస్థితికి వస్తున్నారు. అది మంచిది కాదు. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఎందుకు మీరందరూ మాట్లాడరు? ఎందుకు నిలదీయరు? దట్ ఇస్ సెల్ఫ్ ఇస్ ఎన్ ఇండికేషన్. దిస్ ఈజ్ ద ఫస్ట్ వైట్ పేపర్. విల్ గివ్ ఆల్ సిరీస్ ఆఫ్ వైట్ పేపర్స్. దీనివల్ల మెయిన్గా ఉద్దేశం ఏంటంటే, ఒకటి వాస్తవ పరిస్థితులు ఏం చేశారో చెప్పడం, రెండు ఈ 4.5 సంవత్సరాలు మన స్వయం కృషితో ఎంతవరకు మనం ముందుకు పోయాం, ఎంతవరకు నిలదొక్కున్నాం చెప్పడం, ఆ తర్వాత భవిష్యత్తుకు ప్రణాళిక ఏంటి, మూడోది భవిష్యత్తు కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకుని మనం దాని మీద కూడా ముందుకు పోతాం. ఈ ఎవిడెన్స్ అన్నీ ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఎవరేం మాట్లాడారో డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా బయట పెడతాం.